వరదల్లో మునిగి నోడికల్లా సాయం అందించడం ఎవడి వల్ల కాదు అంటే అమాయకత్వం ఖచ్చితంగా సాయం అందుతుంది అయితే మొత్తం నష్టం ఎవడూ భరించలేడు ఎస్ సరే ముందు సమాచారం అందించారా లేదా ఇవన్నీ పక్కన పెడదాం ఇప్పటికి కూడా వరద బాధితులు ఆందోళనలు సిపిఐ సిపిఎంలు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోతున్నాయి అనుకుంటున్న టైంలో సిపిఎం చేసే యాజిటేషన్స్కి జనం ఎగబడి వస్తున్నారు అదే సిపిఎం కార్యకర్తలు కాదు ఆ ప్రాంతంలో వరద బాధితులు ఇక్కడ మూడు కాన్సెప్ట్లు ఉన్నాయి పూర్తిగా మునిగినాయి పాక్షికంగా మునిగిని ఆ ప్రాంతానికి నీళ్ళు వచ్చినాయి ఈ మూడు కేటగిరీల కింద ప్రభుత్వం లెక్కేసింది ప్రాంతానికి నీళ్ళు వచ్చి ఇళ్ళు మునగని వాళ్ళకి సాయం అందించలేదు ఇళ్ల లోపలికి నీళ్ళు వెళ్ళి అక్కడ పూర్తిగా మునిగితే ఒకటి పాక్షికంగా మునిగితే మరొకటి ఇచ్చుకొచ్చారు ఇప్పుడు సాయం అడుగుతున్నటువంటి వాళ్ళ ఏరియా ఏది మాకు అందలేదు అంటున్న వాళ్ళ ఏరియా ఏది అక్కడ ఎంతవరకు వచ్చినాయి ప్రభుత్వం దగ్గర అయితే లెక్క ఉంది కదా వీడియో విట్నెస్లు ఉన్నాయి ఫోన్ విట్నెస్లు ఉన్నాయి లైవ్ విట్నెస్లు ఉన్నాయి సిసోడియా గారు ప్రకటన చేస్తారు ఎవరికి నష్టం లేదు ఎవరికైనా ఇచ్చేస్తున్నాం తప్పు అక్కడ జరిగితే కనుక జస్ట్ వెళ్ళి అక్కడే కూర్చోమనండి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ ఇప్పుడు మనం అదేదో మేళాలాగా నిర్వహించాం ఇన్సూరెన్స్లు అన్నాం కదా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఏ ఏ ఏరియాలు అయితే మునిగినాయో ఆ ఏరియాల మున్సిపల్ రెవెన్యూ అధికారులందరినీ అక్కడే కూర్చోమని రోడ్డు మీద ఆ ఏరియాలోనే ఓ టెంట్లేసి ఇప్పించండి వాళ్ళకి అక్కడికే వెళ్ళని రమ్మనండి వాళ్ళ ఇల్లు మునిగిందా లేదా మునిగినా కూడా మన తప్పైతే డబ్బులు ఇచ్చేసేయండి మునక్కపోయినా వాళ్ళు అడుగుతున్నారు అక్కడే తేల్చేసేయండి సింపుల్ లాజిక్ ఇది కానీ అక్కడ చూస్తుంటే ఇవాళకి కూడా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందంటే ఇది ఎట్లాగే వదిలేస్తే పబ్లిక్లోకి నెగిటివ్ వెళ్తుంది ఇది చంద్రబాబు గారు ఆలోచించాల్సిన సందర్భం